రెండోసారి స్పీకర్ గా ఓం బిర్లా. బలరాం కాజా రికార్డు తిరగరాసిన బీజేపీ ఎంపీ, రాజస్థాన్లోని కోట లోక్సభ నుంచి విజయం. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. రాజస్థాన్లోని కోట పార్లమెంట్ స్థానం నుంచి మూడుసార్లు ఎన్నికైన ఓం బిర్లా రెండోసారి లోక్సభ సభాపతి పదవిని చేపట్టారు. లోక్సభ స్పీకర్ గా రెండోసారి ఎన్నికైన రెండో వ్యక్తి ఓం బిర్లా. అంతకుముందు బలరాం జాకాడే ఒకరు మాత్రమే వరుసగా రెండుసార్లు స్పీకర్ పదవిలో ఉన్నారు. ఆయన 1989 జనవరి నుంచి 1989 డిసెంబర్ వరకు 7-8 లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. ముజావర్ ఓటు ద్వారా స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాను సభాపతి సీటు వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజోజులు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అధికార విపక్షాల మధ్య ఏకప్రియం కుదిరా ప్రత్యక్ష లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం లోక్సభ ప్రారంభమైన తర్వాత మిగిలిపోయిన 7 సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు బీజేపీ ఎంపీలు బలపరిచారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ పేరును ఇండియా కూటమి తరఫున, కె సురేష్ పేరును శివసేన యూబీటీ ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా దీన్ని ఎన్పీసీ ఎంపీ సుప్రియా సూరే, డిఎంకే ఎంపీ కనుమూలు ఎస్పీ అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్షాలు బలపరిచారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించారు. ముజావారి ఓటు ఓం బిర్లా గెలిచినట్టు ప్రకటించారు. సభాపతికి ఎన్నికైన ఓం బిర్లా నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో సభను విజయవంతంగా నడిపిన అనుభవం మీకు ఉందని అన్నారు. బలరాం జాకరే స్పీకర్ తర్వాత పదవికి ఎన్నిక జరగలేదని, పోటీలో మీరు గెలిచి తీరు నిలిచారని ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లు సభ్యులకు మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. సభను నడిపించిన స్పీకర్ పాత్ర అని చెప్పవచ్చు. అటు ఇండియా ఇటు కూటమి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ సభ జనవాయిని వినిపించాలని, సభను సజావుగా నడిపించడంలో విపక్షం మీకు సహకరిస్తుందని, ఇక గతంలో నీరా సంజయ్ రెడ్డి, ఏం అయ్యంగారు, జిఎస్ ఢిల్లను, జిఎస్సి బాలయోగిని రెండుసార్లు లోక్సభలుగా ఉన్న పూర్తికాలం 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొనసాగలేదన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం.